అంటే జనరల్గా బయట సాఫ్ట్గా ఉండేవాళ్ళు సీరియల్స్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం ఏమైనా కొంచెం కష్టం అవుతుందా లేడీస్ అందరూ అంతే కదండి లేడీస్ ఇప్పుడు చాలా మంది నెగటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు వాళ్ళందరూ బయట నెగటివ్ పీపుల్ కాదు కదా దే ఆర్ ఆల్సో పాజిటివ్ పీపుల్ అది ఆ క్యారెక్టర్ అంతే ఎస్పెషల్లీ మీ కో మీ పేరు ఎవరైతే నీలమా ఉందో సో తనతో ఎలా అనిపిస్తుంది మీకు ఆబ్వియస్లీ పెళ్ళంతో ఉన్నట్టు దూరంగా ఉంటాను జస్ట్ జోకింగ్ అండి ఇట్స్ ఏ వెరీ ఫినామినల్ యాక్టర్ నాకన్నా చాలా సీనియర్ తన ఎప్పటి నుంచి ఉన్నారు అంటే తన క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయండి లైక్ మా అమ్మగారితో ఫన్ ఫన్గా ఉంటుంది నా వేరే తన పార్ట్నర్ రోల్తో అక్కడ జోవెల్ ఉంటుంది కన్నింగ్ ఉంటుంది కొంచెం కోపం ఇష్యూస్ ఉంటాయి నాకన్నా తన యాక్టింగ్ ఇంకా చాలా డిఫికల్ట్ మంది నా యాక్టింగ్ డిఫికల్ట్ అనుకుంటారు నాది కాదు నాది చాలా ఈజీ ఐ కెన్ బీ యాజ్ లిటిల్ సైలెంట్ అండ్ ఫేస్లో కొంచెం చూపించవచ్చు కానీ తనది ఫిజికల్గా చాలా కష్టం మెంటల్లో కూడా చాలా కష్టం షీఈ వెరీ ఫినామినల్ యాక్టర్ అండ్ వెరీ జోవెల్గా ఉంటారండి నాతో కూడా యా వెరీ కూల్ హర్ సింపుల్ చెప్పాలండి బేసిక్ గా అసలు మీ సెట్ లో ఎలా ఆల్రెడీ నేను ఇంతకుముందు భార్గవ్ గారితో ఇంటర్వ్యూ చేశాను అంటే భార్గవ్ గారు ఏంటంటే హిస్ వెరీ కూల్ మిస్టర్ కూల్ అని కానీ మీ సెట్ లో అసలు ఎలా ఉంటుంది మా సెట్ లో అందరికన్నా ఎక్కువ వినిపించే వాయిస్ మా భార్గవ్ గారి ఓకే మా సెట్ లో ఈజీ ఎవ్రీ సెట్ లో టెన్ ఫిఫ్టీన్ పీపుల్స్ ఉంటారు కదా మాకేంటే ఆ హౌస్ లో లిమిటెడ్ టైం ఉంటుంది ఎక్కువ టైం ఉండదు వెరీ కాంపాక్ట్ గా ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది సో హీ కీప్స్ కంట్రోలింగ్ ఈజీ అండ్ ఎవ్రీ వన్ మేము షార్ట్కి వచ్చా అంటే గుసగుసలు ఎన్ని నడుస్తూనే ఉంటాయి ఆ షార్ట్ అని ఈ షార్ట్ అని ఈ శారీ అని చెప్పి షూస్ బాగున్నాయి ఏదోటి కీప్ చిన్న పిల్లలు రాష్ట్ర ఎలా గోల్ చేస్తుంటారు అలా గోల్ వేస్తూ ఉంటాం తను మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రతి షార్ట్ రెడీ చేసుకుంటూ తను కీప్స్ కంట్రోల్ అండ్ వీఆర్ చిల్లింగ్ అవుట్ సీరియస్ సీన్ అయితే కట్ అవగానే వీఆర్ లైక్ ఫన్ అలా ఉంటుందన్నమాట మోస్ట్లీ ఫన్ ఫనీగా ఉంటుందండి అండ్ డైరెక్టర్ గారితో ఎలా ఉంటుంది మీకు హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ సాయి వర్క్ ఎందుకంటే అండి చాలా మంది డైరెక్టర్స్ ఎలా ఉంటుంది అండి సీరియల్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ప్రెజర్ ఉంటుంది డైలీ ఇన్ని ఎపిసోడ్స్ డెలివర్ చేయాలి టూ ఎపిసోడ్స్ త్రీ ఎపిసోడ్స్ లేకపోతే టీఆర్పీ డౌన్ అయినా కానీ డైరెక్టర్ మీద ప్రెజర్ ఉంటుంది అవుట్పుట్ రాకపోయినా ప్రెజర్ ఉంటుంది కొన్నిసార్లు తను అనుకున్న షార్ట్స్ చేద్దాం అనుకున్నా కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ ప్రొడక్షన్ ఇష్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ బార్గ గారు ఏంటంటే ఉన్న దాంట్లో బెస్ట్ ఎలా చేయాలి ఆ థాట్స్ ప్రాసెస్లో ఉంటారు ఆ దానివల్ల ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇండివిజువల్ ఉంటుంది దీప్తి క్యారెక్టర్ని ఒక్క షార్ట్లో కూడా డౌన్ చేయకూడదు ఆ క్యారెక్టర్ని యువరాజ్ క్యారెక్టర్కి అదే సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండాలి అది ఇంకా ఎలా పెరగాలని అలా కానీ డౌన్ అయ్యి చూసుకోరు అలా ఎవ్రీ క్యాటరింగ్ నీట్గా ఉంచుకుంటారు ఫస్ట్ థింగ్ అండ్ కొన్నిసార్లు చాలామంది డైరెక్టర్స్ కొలాపరేటివ్గా ఉండకపోవచ్చు తను అనుకునేది కావాలనుకుంటా బట్ భార్గ ఈస్ వెరీ కొలాబరేటివ్ యాజ్ అ యాక్టివ్గా మీరు వెళ్ళి సార్ నాకు ఈ షార్ట్ ఇలా చేస్తే బెటర్ ఏమో నేను ఐ కీప్ పాసింగ్ అనమాట నేను డెవలప్ చేసిన చూస్తుంటాను అన్న ఈ షార్ట్ ఇలా చేద్దామా లేకపోతే ఇలా ఎంట్రీ యాక్షన్ ఇలా చేయొచ్చు అంటే ఈజ్ వెరీ కోఆపరేటివ్ చాలామంది డైరెక్టర్స్ ఒప్పుకో ఒప్పుకోరు అలా నేను తన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటా అండ్ తనతో పాటు మా కుమార్ గారు అని కెమెరామెన్ నేను తను ఇరిటేట్ చేస్తూ ఉంటాను వెళ్ళి అన్న ఆ లైట్ అలా ఎదుగు పెట్టారు ఈ షార్ట్ ఇలా ఎందుకు పెట్టారు లైటింగ్ ఎందుకు ఎక్కువ ఉంది సో ప్రతి ఒక్కళ్ళు ఆ స్ట్రెస్ లో ఉన్నా కానీ ఒక ఫ్యామిలీలోనే వీఆర్ ఎవ్రీవన్ అంటే ఆ లైట్ ఎందుకు అలా పెట్టారు అంటే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీయా లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పారు రెండూ అండి రెండు ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తుంటే చిరంజీవి గారు ఎక్కడైనా లైట్ పెడుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది లెన్స్ ఎంత ఉంది అడిగేవాళ్ళు అని చెప్పి చాలా మంది చెప్తుంటే వింటున్నాను అనమాట సీనియర్ ఆర్టిస్టులు అది ఎందుకు అని మనకి మన ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఇంకా బెటర్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీఎంఎం లెన్స్లో ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ కట్ ఉంటుంది దాంట్లో ఎక్స్ప్రెషన్ హెవీగా ఇవ్వాలి ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క వెత్తు ఉంటుంది సో లాంగ్ లెన్స్లో ఉన్నప్పుడు మనం ఫిజికల్గా ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలి మిడ్ ఉన్నప్పుడు ఒక లెవెల్లో ఇస్తాం ఎక్స్ప్రెషన్ క్లోజ్తో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం సో లెన్స్ గురించి నేర్చుకోవడం లైట్ పెడితే ఎక్కడి నుంచి పడుతుంది మనం ఎటు టర్నింగ్ ఇవ్వచ్చు ఫేస్ ఫేవర్ ఇవి నేర్చుకుంటాం కదా అండ్ హైలైట్ ఎలా ఇవ్వచ్చు ఒక షార్ట్ ఎలివేషన్ ఎలా చేయొచ్చు క్రేన్ ఏ షార్ట్ లో వాడాలి ట్రాలీ ఏ షార్ట్ లో నేర్చుకుంటే నాకు పనికి వస్తుంది కదా యాజ్ అర్ఫార్మర్ గా అందుకు ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే థాట్ ఏమైనా ఉందా బాగా డబ్బున్న వాళ్ళు ఎవరిని నమ్మితే నన్ను అప్పుడు చేస్తాను అంటే ఇన్ని తెలుసుకోవడం వెనక ఏమైనా ఆంతర్యం ఉందేమో అని చెప్పి చోట నేర్చుకోవాలండి లో తప్పని చోట నేర్చుకుంటున్నా నేను ఓకే కాన్సెంట్రేట్ పెట్టాల్సిన చోట పెట్టలేదు మీరు పెట్టలేదు అని కాదండి వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే ఇంట్రెస్టెడ్ ఐ కెన్ లెర్న్ మాకు ఇన్ నేను న్యూచువల్ కొంటాను ఇంట్రెస్ట్ రాలేదు ఇంట్రెస్ట్ లేదు ఉంది అనేది కొంచెం పక్కన పెడితే బట్ అసలు సంబంధం లేని ఫీల్డ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చేయాలి ఇంకా జస్ట్ ట్రైలర్ మాత్రమే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీరియల్ అవ్వనివ్వండి లేకపోతే అసలు ఇండస్ట్రీకి వన్స్ కెమెరా ఫేస్ చేసినప్పుడు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత టూ థౌజండ్ అనుకుంటా అండి యాజ్ ఫార్ ఎస్ టూ థౌజండ్ టూ థౌజండ్ సీరియల్కి టూ థౌజండ్ యా అంతే పర్ డే పర్ డే పర్ డే అమౌంట్ టూ థౌజండ్ ఇప్పుడు ఎంత అలాంటి చెప్పకూడదు బాగా ఆర్టిస్ట్ దానికన్నా కొంచెం బెటర్ అంతే ఆర్టిస్ట్లు అందరూ బాగా ఇంటెలిజెంట్స్ అండి ఇంటెలిజెంట్ అని కాదండి ఇంటెలిజెన్స్ లేకపోతే కష్టం అంతే చాలా కూల్ గా ఫస్ట్ జనరేషన్ అడిగితే ఎవరైనా చెప్తారు మీరనే కాదు ఇప్పుడు ఫిల్మ్ ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు ఐదు వేలు పదివేలు అని ఎంత అంటే అంటే అండి దాని గురించి అని కాదు నేననే కాదు సాఫ్ట్వేర్ అంతే తన ప్యాకేజ్ చెప్పరు మీరైనా అంతే ఇట్స్ నాట్ అబౌట్ అస్ ఇట్స్ అబౌట్ ఇండియన్ కల్చర్ ఇండియన్ సైకాలజీ ఇలా ఇండియన్ అని కాదు ఎక్కడైనా కానీ మనం ఒక ఫినాన్షియల్ స్టేటస్ బట్టి మన మనిషికి రెస్పెక్ట్ ఇస్తాం కారు ఏంటి ఏంటి స్టేట్ అంతే దాని మించి ఇంకేం లేదు మేమే దాచుకుని కోట్లు సంపాదించట్లేదు బయట పెట్టి పోవట్లేదు స్టేటస్ ఇప్పుడు ఫస్ట్ వస్తామన్నప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేదు అన్నట్టు చెప్పారు ఇందాక బట్ వన్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ టీవీలో చూసి బేసిక్ గా ఎలా ఉంటుందంటే మీరు ఒక టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంటి దగ్గర ఆల్రెడీ అందరికి మీరు తెలుసు టీవీలో ఈవినింగ్ అయ్యేసరికి ఆడవాళ్ళందరూ ఎస్పెషల్లీ బయట మీ అబ్బాయి ఆ కనబడుతున్నాడు అని చెప్పినప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి హ్యాపీ అండి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి చూసి చూసి వాళ్ళకి కూడా యాంకరింగ్ చేశాను కదా వాళ్ళకి అక్కడ కొంచెం కొత్తగా అనిపించదు కానీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళని ఎలా ఉండాలని బదులు మీ అబ్బాయి ఇంటి ఇలా చేస్తాడు అని అడుగుతున్నారంట సో వాళ్ళకి అలవాటు అయిపోయింది ది ఆర్ హ్యాపీ ఏం చెప్తారు అప్పుడు అమ్మ ఎక్కువ మేము వర్క్ గురించి మాట్లాడుకోమండి ఎప్పుడైనా ఏం చేస్తున్నావు ఏ ప్రొవెక్ట్ చేస్తున్నావు నెక్స్ట్ టైం మూవీ షూట్ చేస్తున్నావు అంతే చూసినా కానీ ఎక్కువ మాట్లాడుకో తక్కువ షీఈ్ ఆల్సో బిజీ విత్ హర్ ఓన్ లైఫ్ ఎందుకంటే టీచర్ ఒక ప్రైవేట్ స్కూల్లో తన ట్యూషన్స్ చెప్తూ ఉంటారు సో తన లైఫ్లో తను బిజీ ఉన్నప్పుడు వి టాక్ నార్మల్ ఈ రోజు ఏం చేసావు ఏం వంట చేసావు ఏంటి ఈ క్యాజువల్ ఉంటుంది ఎక్కువ వర్క్ గురించి మాట్లాడుకో షూట్లో ఉన్నాడు షూట్లో ఉన్నా ఎక్కువ యా అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రీలో వెన్ డూయింగ్ సంథింగ్ అప్పుడు మీకు ఏదైనా ఒక హై మూమెంట్ చెప్పండి హై మూమెంట్ అంటే అండి ఐ హావ్ టూ హై మూమెంట్స్ అండి ఇఫ్ ఐ కెన్ సే వన్ హై మూమెంట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారితో సేమ్ బెంచ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చేశాను ఒక చిన్న ఒక తనతో పాటు కాలేజ్ లో సో పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోవడం దట్ వాజ్ వన్ ఆఫ్ మై హై మూమెంట్స్ లైఫ్ ద వైబ్ ఫోమినల్ అదొక హై మూమెంట్ అండ్ ఐ అడిట్ థ్యాంక్ యూ ఫిలిం విత్ నాగ చైతన్య గారు ఒక సీన్ చేశాం అనమాట ఆఫ్టర్ ద హోల్ ఫిల్మ్ ఇస్ షార్ట్ కొన్ని షార్ట్స్ కోసం మేము వెళ్ళాం దట్ సీన్ వాస్ చైతు గారు కమ్స్ టు అవర్ హోమ్ లైక్ సరే ఫ్రెండ్స్ హోమ్ అండ్ ఈ బ్యాచ్ లాగా మేము కూర్చొని చిల్ అవుతూ ఉంటాం సో ఒక గార్డెన్లో నేను నాగ చైతన్య గారు ప్లస్ ఐ ఫోకర్డ్ నేమ్ ఈ నగరానికి ఏమైంది సుశాంత్ సుశాంత్ గారు అందరం కూర్చొని చిల్ అవుతూ ఉంటాం దట్ వాజ్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ఫర్ ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చింది ఇలాంటి మూమెంట్స్ కోసం ఇలాంటి కొన్ని మూమెంట్స్లో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఓకే నువ్వు చేస్తున్న పని కరెక్టే నువ్వు రైట్ పో పొజిషన్లో ఉన్నావు రైట్ సిచువేషన్లో ఉన్నావు రైట్ పాత్లో ఉన్నావు ఇవి నా హై మూమెంట్స్ ఈ టూ ఐ థింక్ గుర్తు వచ్చినైతే ఇవి ఓకే